హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా ఐ మీ ఇక్కడ వచ్చేసి మీ హైదరాబాద్లో ఉంటుందండి ఆంటీ మాకు తెలిసిన ఆంటీ అన్నమాట శివశత్తు అన్నమాట ఇక్కడ దేవుడు బోనం ఎత్తుకున్నది కదా అండి ఇంకా దేవుడు వచ్చింది అనమాట హైదరాబాద్లో ఉంటారండి వీళ్ళు కూడా అయితే ఇంకా అక్కడ అక్కడ వచ్చేసి ఇంకా వాళ్ళైతే అక్కడ శివశత్తుకి అయితే దేవుడు వచ్చిందనమాట ఇంకా అక్కడ కింద కాళ్ళకి నీళ్ళు పోస్తూ ఉన్నారండి అండ్ బోనం ఎత్తుకొని ఎగురుతూ ఉంటుంది అన్నమాట మాకు తెలిసిన ఆంటీ అండి హైదరాబాద్లోనే ఉంటారు వీళ్ళు కూడా అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా అక్కడ అవన్నీ తిప్పేస్తూ ఉన్నారండి ఇంకా అక్కడ దీపం బోనం ఎత్తుకోగానే ఇంకా దేవుడు వచ్చిందనమాట అక్కడ అంగీ చెప్తూ ఉంటారన్నమాట అని అక్కడ వా అది అనుకున్నా కానీ వాయిస్ సాక్స్ వస్తున్నాయి అనమాట అందువల్ల పెట్టలేకపోయాను ఇంకా వచ్చేసి ఇంకా దేవుడు అయితే వచ్చేసిందండి దేవుడు వచ్చాక ఎగురుతూ ఉంటారన్నమాట ఇంకా ఎగురుతూ ఉంటే ఇంకా డి మ సప్పుట్లు మన సప్పుడు ఉంటుంది కదండి అండ్ పెళ్ళి డిజే అవన్నీ చాలా బాగా కొడుతూ ఉంటారండి అవి కొడితేనే దేవునికి ఇట్లా ఎక్కువ అయ్యి ఎక్కువ డ్యాన్స్ ఇంక అక్కడ చూడండి డప్పులు ఎంత గట్టిగా ఎంత స్పీడ్గా కొడుతూ ఉన్నారో వాళ్ళైతే ఇంకా అక్కడ ఆంటీ అయితే ఇంకా ఎగురుతూ ఉందన్నమాట దేవుడు చెప్పుకుంటా ఎగురుతూ ఉంటుంది వాళ్ళ ఇంట్లో ఇంకా అదే దేవునికి ఏదన్నా బాధ ఉన్నా చెప్పుకొని ఎగురుతూ ఉంటుంది అన్నమాట అలాగా ఇది కొమర వెల్లికాడ అండి ఈ వీడియో అయితే కొమర వెల్లికాడ అన్నమాట కొమ్మర వెళ్ళి వెళ్ళినప్పుడు తీశాను అక్కడ చూడండి ఎలా ఎగురుతూ ఉందో ఆంటీ అయితే చూడండి వాళ్ళు కూడా ఎంత బాగా కొడుతూ ఉన్నారో డీ డో మన డోలు అయితే సూపర్ అంటే సూపర్ కొడుతూ ఉంటారండి దేవుళ్ళకు ఇట్లా దేవుడు వచ్చినప్పుడు అయితే చాలా బాగా ఎక్కువ కొడతారనమాట ఇంక అక్కడ కొమరవెలికి అయితే నిన్ననే పెడదామనుకున్నది వీడియో నిన్న ఫీల్ కాలేదన్నమాట అయితే ఎదురు పెట్టేస్తూ అనమాట ఇంకా కొమరవెల్లి వీడియోలు అయితే అయిపోయాండి అండ్ ఇది వచ్చేసి బిజ్జిగిరి అన్నమాట అండ్ ఇక్కడ ఇక్కడ మీకు ఓదల దగ్గర ఉంటుందండి బిజ్జిగిరి అండ్ అక్క పెద్దక్క వాళ్ళు అండ్ నడపక్క వాళ్ళు మేము అమ్మ వాళ్ళు కలిసి వెళ్ళామన్నమాట ఇంకా అక్కడ బిజ్జిగిరి అంటే మీకు అర్థం కాదండి బిజ్జిగిరి కాడ అంకుల్ షావు దేవుడు అన్నమాట అంకుల్ షావ్ అంకుల్ షావు అంటారు కదా ఆ దేవుడు అన్నమాట చాలా బాగుంటుందండి అక్కడ మనం కోరుకునే కోరికలు అయితే నెరవేరుతూ ఉంటాయి అన్నమాట అండ్ చాలామంది ఎక్కువ మంది పోతారండి శుక్రవారం పోతారన్నమాట ఇంకా అక్కడికి వెళ్ళి మేము మేమైతే వెళ్ళామండి శుక్రవారం మార్నింగ్ వెళ్ళాము అండ్ ఈవినింగ్ అయితే ఇంకా అక్కడ వచ్చేసి నాన్న అప్పుడు అప్పుడు నాన్నకి హెల్త్ బాగాలేకుండే లేకుంటే కదండీ ఇంకా అప్పుడు అయితే ఇంకా అమ్మ మొక్కిందన్నమాట ఇట్లా మేకను ఇట్లా మేకను కోసుకుంటామని మొక్కుతాం కదా రొక్కుతాం కదండి ఇంకా అక్కడ అక్కడ నాన్నకి అప్పుడు ఎల్తు బా లేకుంటే చాలా చాలా ఎల్తు బా లేకుంటే కదండి అప్పుడు నాన్నకి ఇంకా అందువల్ల అమ్మ మొక్కిందనమాట అమ్మ మొక్కి చిన్నగా మొక్కెళ్ళ తీసుకున్నది అనమాట అండ్ పెద్దక్క వాళ్ళు కూడా వాళ్ళు కూడా మొక్కెళ్ళ తీసుకున్నారు అనమాట వాళ్ళు కూడా వచ్చారండి పెద్దక్క వాళ్ళు వాళ్ళైతే ఇంకా అమ్మ అయితే ఇంకా మేకతో చేసిందండి ఇంకా పెద్దక్క వాళ్ళు వచ్చేసి కోడితో చేసుకున్నారు అండ్ ఎవరిది వాళ్ళే చేసుకున్నారండి మళ్ళీ కొంతమంది ఇంకా వంట ఉంటారు అలా కాదు ఇంకా పెద్దక్క వాళ్ళు అయితే వాళ్ళు అయితే చేసుకున్నారు పెద్దక్క వాళ్ళ అత్తమ్మ వచ్చిందండి పెద్దక్క వాళ్ళు అండ్ పెద్దక్క పెళ్ళ పెద్ద వాళ్ళు అయితే ఇంట్లో నలుగురు వచ్చారండి అండ్ బావ అక్క ఇద్దరు పిల్లలు వచ్చారు అండ్ వాళ్ళ అక్క వాళ్ళ అత్తమ్మని కూడా తీసుకొచ్చారండి ఇంకా వాళ్ళ వాళ్ళది వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు కదా అండ్ ఇంకా పెద్దక్క వాళ్ళు చేసుకున్నారు కోడితోని అండ్ నడపక్క వాళ్ళు కూడా కోడితో చేసుకున్నారండి ఇంకా అమ్మ అయితే అప్పుడు నాకు హెల్త్ బాగు లేకుంటే అమ్మ అనమాట అమ్మ చిన్న మేకను తెచ్చి కత్ మొక్కి మొక్కు మొక్కు తీర్చుకున్నది అనమాట ఇంకా అక్కడైతే అంకుల్ చావు దేవుడు అంటారండి బిజ్జిగిరి కాడ అండ్ ట్రైన్ కూడా వస్తుంది ఇక్కడికి అండ్ చాలా బాగుంటుందండి అంకుల్ చావు దేవుడు అయితే అండ్ సూపర్ అంటే సూపరు అండ్ బొట్టు బొట్టు పెట్టుకోకుండా వెళ్తారన్నమాట ఇంకా అక్కడైతే మేము బాస్మతి రైస్ తెచ్చామండి బాస్మతి రైస్ తెచ్చే తెచ్చి అండ్ దేవునికి బగారా అంటే చాలా ఇష్టం అండి ఇంకా అక్కడైతే మేకన్ అయితే కట్ చేశానండి మేకన్ కట్ చేసి ఇంకా కట్టెల పొయ్యి మీద అయితే ఆ కూర అండారు అండ్ ఇంకా అక్క వాళ్ళ చికెను ఈ అక్క వాళ్ళ చికెను అండ్ నడపక్క వాళ్ళ చికెన్ అయితే ఇంకా గ్యాస్ మీద అండారు గ్యాస్ కూడా వంటపోయామండి అండ్ ఇక వాళ్ళది అక్క పెద్దక్క వాళ్ళది నడపక్క వాళ్ళది గ్యాస్ మీద అండారండి మన చికెన్ అయితే ఇది వచ్చేసి మటన్ అనమాట అమ్మ తెచ్చింది కదా మటన్ అండి ఇంకా ఎక్కడ వచ్చేసి బిర్యానీ వేసాం బాస్మతి రైస్ తోని చాలా బాగా వచ్చిందండి అండ్ దేవునికి చాలా ఇష్టం అంటే ఇలా పెడితే ఇవన్నీ తీసుకెళ్తారనమాట దేవుని దగ్గరికి ఇంకా మూడిట్ల వేస్తూ ఉన్నారు అండ్ పెద్దక్క వాళ్ళది నడపక్క వాళ్ళది అండ్ అమ్మ వాళ్ళది ముగ్గురిట్ల ముగ్గురు మొక్కులు కాబట్టి ఇంకా ముగ్గురిట్లా వేసుకుంటా ఉన్నారండి ఏదో అప్పుడు అమ్మ ఆపత్తికి మొక్కేసింది కాబట్టి సింపుల్గా చేసేసామండి చిన్న పిల్లని తెచ్చి మొక్కలు మొక్క అయితే అనమాట ఇప్పటికే చాలా పైసలు ఖర్చు అయిపోయాయి కదా నాన్నకి ఇంక అందువల్ల చిన్నగా అనమాట అమ్మ అయితే ఇంకా అక్కడైతే ఇంకా అక్క వాళ్ళ అక్క వాళ్ళు చికెన్ అండ్ చికెన్ అండ్ కోడితో చేసుకున్నారు కదా అక్కడైతే చికెన్ వేసుకుంటూ ఉన్నారు అలా ప్లేట్లలో పెట్టుకొని అలా ప్లేట్లలో పెట్టుకొని ఇంకా దేవుని దగ్గరికి అయితే పోవాలండి అండ్ మగవాళ్ళు ఏమో నెత్తలకు ఖర్చు కట్టుకోవాలి ఆడవాళ్ళు అయితే ఇంకా కొంగులు ఉంటాయి కదండీ ఆ కొంగులు కప్పుకోవాలన్నమాట ఆడవాళ్ళకి లోపలికి మనం లోపలికి అయితే పంపించడండి మొత్తం లోపలికి దేవుడు ఉన్న లోపలికి అయితే పంపించాడు అనమాట మగవాళ్ళు ఈ మగవాళ్ళని వెళ్ళి వీళ్ళంతా వెళ్ళి ఇంకా అక్కడ అక్కడ ఇస్తారన్నమాట ఇస్తే ఇక్కడ మనం భోజనం తీసుకొని సగం భోజనం మనకి ఇచ్చేస్తాడు అండ్ సగం భోజనం కూర వాళ్ళు తీసుకుంటారండి ఇంకా దేవునికి మొక్కలు మొక్కు తెచ్చుకున్నట్టు అయిపోతుంది అనమాట అలాగా చూడండి ఇక్కడ అంతా వీళ్ళైతే ఇంకా మొత్తం ఖర్చుబులు కట్టుకున్నారు అలా కట్టుకొని వెళ్ళాలన్నమాట దేవుని లోపలికి అక్కులు దగ్గరికి అయితే అలానైతే ఇంకా కర్చూపులు కట్టుకొని వెళ్ళాలన్నమాట ఇంకా మేమైతే కొంగులు కప్పుకున్నామంటే నేను కూడా కర్చూపుకి కట్టుకున్నాను ఎందుకంటే డ్రెస్ వేసుకున్నాను కాబట్టి ఖర్చూపు కట్టుకున్నానండి అసలు ఇంకా వీడియో తీయలేకపోయాను ఇంకా అక్కడికి వెళ్ళాక మామూలుగా తీసాను అనమాట ఖర్చుప్పు ఇప్పాక అండ్ బయట డోర్లు అనమాట మేమే ఆకరండి అండ్ ఒకటి రెండు అయిందంటే డోర్లు వేస్తారనమాట దేవుని కడబడకుండా ఇంకా మేము మేము పోయినప్పుడు ఒకటైందండి ఇంకా మేము దందని వెళ్ళి వీళ్ళు బాయ్స్ అంతా పోయేవారికి లోపలికి వెళ్ళారనమాట లోపలికి వెళ్ళాక ఇంకా వాళ్ళ భోజనం తీసుకున్నారండి మా భోజనం అయితే ముగ్గురు భోజనం తీసుకొని ఇంకా దేవుని దగ్గర అయిపోయింది అనమాట ఇంక డోర్లు వేసాక నేనైతే కచ్చి పిప్పాను అనమాట నెత్తిది ఇంకా టికిలు కూడా పెట్టుకున్నానండి టిక్లు చేయకుండే కదా టిక్లు కూడా పెట్టేసుకున్నాను అనమాట మనం బొట్టు తీసి లోపలికి వెళ్ళాలన్నమాట ఇంకా అక్కడైతే లోపలికి అనమాట ఇంక ఇక్కడ అందరం కలిసి మళ్ళీ ఇంకా అక్కడికి వెళ్తూ ఉన్నాము మళ్ళీ బండి దగ్గరికి అయితే ఉన్నాము ఉన్నామండి అని అన్ని పెట్టినక్కడికి ఇంకా దర్శనం అయితే అయిపోయిందండి మాకు చాలా బాగా దర్శనం అయిపోయింది అండ్ ఇక్కడ వచ్చేసి మేము అక్కడ దర్శనం అయిపోయాక ఇంకా అక్కడ తిన్ మళ్ళీ పక్కకే పక్కకి ఒక ప్లేస్ చూసుకొని దేవుని దగ్గరనేనండి పక్కకే ఒక ప్లేస్ చూ చూసుకొని ఇంకా అక్కడికైతే వచ్చేసి ఇంక ఇక్కడైతే తింటూ ఉన్నాం అన్నమాట మళ్ళీ వీడియో చూసాక కూడా రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారండి ఇంకా అమ్మ అయితే ఇంకా అన్ రకరకాలుగా మాట్లాడతారని ఇంకేమనుకోలేదనమాట అప్పుడు నాన్నకు మొక్కింది కాబట్టి మొక్కు మొక్కింది కాబట్టి ఇంకా సింపుల్గా ఎలా తీసింది అనమాట సింపుల్గా అంటే సింపుల్గానేనండి ఒక చిన్న మేకపిల్లని తెచ్చింది అనమాట అక్కడ చూడండి ఎలా ఉన్నాయో గుట్టలు అయితే చాలా బాగున్నాయండి గుట్టలు పెద్ద పెద్దగా ఉన్నాయి అక్కడ చూసారా మీకు ఒక గుట్ట కనబడుతుంది అది ఎలా ఎలా నేను అసలు నిలబెట్టారు అది ఎలా ఉందో అడుగుతూ ఉన్నామండి మేము ఇదే ఇంకా అలా ఎలా అప్పుడు ఎట్లా పెట్టారో ఏమో కానీ దేవుడి సత్యం కదా అని చెప్పేసి ఇంకంటా ఉన్నారు అక్కడ ఇంకా అక్కడ మొత్తం పత్తి పొరకా ఉందండి అండ్ పత్తి చెట్లు ఉంటాయి కదా పత్తి చెట్లు ఉన్నాయన్నమాట అండ్ కత్తితో చాక్తోని నరికామనమాట దాన్ని దాన్ని నరికేసామన్నమాట నరికేసి ఇంకా దానికి అక్కడైతే మంచిగా ఉడిచే ఉడిచేసి ఇంకా కింద పరదేసుకున్నామండి ఇంకా పరదేసుకొని ఇంక అక్కడైతే అండ్ పెద్ద అక్క నడిపక్క ఇద్దరు వడ్డిస్తూ ఉన్నారనమాట మటను అండ్ చికెను వడ్డిస్తూ ఉన్నారు అండ్ ఇంకా మేము వచ్చేసి కూర్చున్నామండి అండ్ అక్క అయితే ఇంక పెద్ద అక్క అయితే ఇంకా గుడలు తెచ్చిందండి మన బబ్బారా గుడలు తెచ్చిందనమాట ఇంకా అక్కడే మరబోసాము అండ్ ఇక్కడ దే మన దేవుని దగ్గరికి వచ్చాకనే మరబోసామండి నానబెట్టుకొని వచ్చిందనమాట పెద్దకైతే ఇంకా ఇంకా మేమైతే ఇంకెక్కడైతే ఆ అక్క వేసింది అనమాట నాకైతే ఇంకా అది తింటా ఉన్నామండి ఇంకా ఇవి ఇంకా అండి బాస్మతి రైస్ బిర్యానీ బగారానం చాలా బాగా అండ్ ఇక్కడ ఇంకా బయటికి వెళ్తా ఉన్నాం అక్కడ ఏమైనా కొనుక్కుందామని ఇంకా బయటికి వెళ్తా ఉన్నామండి ఇంకా చాలా ఫిక్స్ రేటు ఉన్నాయి ఇంకా తక్కువ రేటు లేవు ఇంకా నేను ఆల్రెడీ మేము తిరిగాము కదా మేములవాడ కొండగట్టు అయిలనే కొమ్మ వెళ్ళి అక్కడనే తీసుకొచ్చానండి మళ్ళీ పిల్లలు చూస్తే ఊరుకోదు కదండి ఎక్కడైనా ఊరుకోరు కదా ఏది కొత్తగా ఒప్పడితే అది తీసుకోవాలని అలా చేస్తూ ఉంటారు అన్నమాట ఇంక ఇక్కడికి వచ్చామన్నమాట ఇక్కడికి వచ్చాక ఇంకా సోడా తాగుతా ఉన్నామండి మేమైతే ఇంకా నేను చాలా బాగా అనిపించింది ఇంకా ఆకిలు వచ్చి నేను రస్తా రసన తాగుతా ఉన్నా చూడండి అని ఆకిలు చెప్తా ఉన్నాడు అనమాట ఇంకా అక్కడ అక్క కూడా మా పెద్దక్క కూడా ఇంకా చెప్తా ఉంది అనమాట మేము ఇది తాగుతా ఉన్నామని సోడా తాగుతున్నామని చెప్తా ఉన్నానండి అక్కడైతే ఇంక సోడా తాగేసాక ఇంకా ఇంకా పిల్లలు ఏమైనా కొనుక్కుంటారేమో అని చెప్పి చెప్పేసి ఇంకా అక్కడికి వెళ్తే ఫిక్స్ రేట్గా చెప్తా ఉన్నారండి ఘోరంగా ఇంకా అక్కలు వచ్చేసి ఇంకా అమ్మ వచ్చేసి ఇంకా పిల్లలకైతే డబ్బులు ఇచ్చారండి ఇంకా కొనుక్కున్నట్టు కొనుక్కున్నారు దాని ఫ్రెండ్స్ ఈ వీడియో ఎక్కడైతే నేను చేస్తున్నా నా ఛానల్కి ఇట్లా మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అంటే ఎక్కడికి ఉంటుంది బెల్ లైక్ అనుకుంటా అండి అలానే ఆప్షన్ పెడుతుంది అలా